వేదిక మీదకి ఘన స్వాగతం, మరి సుస్వాగతంగా చెప్తున్నాం. వారు నిర్వహించుతున్న వారి విధిని అందజేస్తారు. ఆ సందేశాన్ని క్రమశిక్షణతో వినండి. విన్న అనంతరం దాదాపుగా 68 పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను ఆహ్వానించడం జరిగింది. ఈ సభా కార్యక్రమం అనంతరం ఆ 68 పాఠశాల నుంచి వచ్చినటువంటి మరి ఉపాధ్యాయులు, పెద్దలు మరి డిన్నర్ చేసి మరి క్రమశిక్షణతో మన గ్రామ ప్రజలు వారిని ఆదరించి మరి చూడాలనే ఉద్దేశంతో మరి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభకు నమస్కారం చెప్పుకుంటూ విరమిస్తున్నారు. ఈ కార్యక్రమం బట్టలు వస్తుందిగా మన ఎంపీడీఓ వరప్రసాద్ గారు. ఈరోజు బావిలాల ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి మా మండల పరిషత్ అధ్యక్షులు గద్దె వెంకటేశ్వర గారు, అలాగే మా జడ్పీటీసీ విజయపతి గారికి, అలాగే మా ఎంపీటీసీ గారికి మీకు విశేషమైన సేవలు అందిస్తూ పోలీస్ శాఖలో అత్యున్నతమైన ఆఫీసర్గా ఉన్నటువంటి మా కిషోర్ బాబు గారికి, అదేవిధంగా అందరికీ ప్రత్యేకంగా నా ముఖ్యంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి, గ్రామస్తులకు, తర్వాత పాఠశాల బాలబాలికలకు, అదేవిధంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన మా ఉపాధ్యాయ సిబ్బందికి, ముఖ్యంగా నా మండల పరిషత్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మా మండలం నుండి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. దానికి స్ఫూర్తి అవి అమలు జరగడానికి మాకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తూ మమ్మల్ని ప్రదర్శనలు నడుపుతూ మాకు ప్రభుత్వ ఫలితాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలకాలు మీకు అందజేసేటట్టు చేయడంలో మా మండల పరిషత్ అధ్యక్షులు గద్దె వెంకటేశ్వర గారి పాత్ర ఎంతైనా ఉంది. ఇందాక నేనేదో చేస్తున్నానని చెప్పారు వాయిదాల హెడ్మాస్టర్ అన్నీ ఆయన స్ఫూర్తితోనే, ఆయన యొక్క ఇదే, ఆయన ఇచ్చేసిన నాకు కల్పించిన అవకాశమే నేను సేవ చేయడానికి మీకు అవకాశం వచ్చింది. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని విజయపతి గారిని మండలవాసిని కోరుతున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులకు, ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, అలాగే పిల్లలకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజున ఒక పండుగ వాతావరణం మన వావిలాల గ్రామ పంచాయతీలో కనిపిస్తుంది. ఇది ఒక స్కూల్ యానివర్సరీలా లేదు, మనందరం కలిసి జరుపుకుంటున్న ఒక పండుగ, అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులంగా చేసుకుంటున్న ఒక పండుగలా ఉంది. ఇలాంటి పండుగ ప్రతి సంవత్సరం మనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఇది ఒక వేదిక, మన పిల్లలందరిలో ప్రతి ఒక్క పిల్లల్లో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. అలాంటి కళ ఈ వేదిక ద్వారా ప్రతి తల్లిదండ్రులకు చూసుకునే అవకాశం లభించింది. నేను ఒక కార్పొరేట్ స్కూల్ నుంచి చదివాను, మా అక్కడి నుంచి వసూలు చేసే స్కూల్ యానివర్సరీలు చేసేవాళ్ళు, కానీ ఇక్కడ దానికి ధీటుగా ఏ పిల్లల దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అమలు చేస్తుందో పిల్లల కోసం, వాటన్నిటిని తల్లిదండ్రులకు వివరించాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయులు తీసుకుని చేస్తున్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ముందుగా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు కూడా. మా పిల్లల్లో ఏదైతే దాగుందో, మన పిల్లల్లో ఏదైతే కళ దాగుందో, ఆ కళని ఈ వేదికగా బయటికి తీసుకొస్తున్నందుకు, అలాగే ఈ సభాపూర్వకంగా ఈ గ్రామ పంచాయతీలో ఉన్న తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి ఎక్కువ, కార్పొరేట్ స్కూల్లో చదివిన పిల్లల కన్నా ఎక్కువ విజ్ఞానము, తెలివితేటలు, సమాజంలో ఇమ్ముడటానికి కావలసిన అన్ని లక్షణాలు ఏర్పడతాయండి. కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈ రోజున ఎక్కువ మంది, చాలా మంది మనం చూస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదాలు. ఆనందంగా జీవించినటువంటి డబ్బు ఒకటే జీవితం కాదు, చాలా మంది ఈ కారణం చేతనే దెబ్బతింటున్నారు. చాలా మంది మనస్తత్వ నిపుణులు కూడా, చాలా మంది ఇప్పుడు సైకియాట్రీ హాస్పిటల్స్ లో చూస్తే ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీ పెట్టుకోవాలి, పనిచేసే విధంలో, పని చేయించే విధంలో
చాలా స్పీడ్ వారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ. సైలెన్స్. వేదిక నెలకొనండి. పెద్దలు ఎంపీపీ వెంకటేశ్వర గారు, ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మిగిలినటువంటి పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చిన్నారులకు నా ఆశీస్సులు. చాలా సంతోషం. ఈరోజు ఇందాక మేడం గారు, జడ్పీటీసీ గారు చెప్పినట్టు ఒక పండుగ వాతావరణం మన వావిలాల గ్రామంలో కనబడుతూ ఉంది. ఎంతో అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. నేను ముఖ్యంగా ఎందుకంటే ఎక్కడ చాటాయిలో ఉన్నాం, చాలా బిజీ ప్రోగ్రామ్ ఉండి కూడా ఇవాళ తప్పనిసరిగా ఆహ్వానించారు. ఒక గవర్నమెంట్ స్కూల్ వారు యానివర్సరీ చేసుకున్నారు, మనం వెళ్ళాలి, ఇది మన బాధ్యత అని చెప్పేసి చాలా దూరం నుంచి కూడా వచ్చాను. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా కార్పొరేట్ స్కూల్స్, కాలేజీ వాళ్ళు ఇటువంటి యానివర్సరీ ప్రోగ్రామ్ జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ మార్పు వచ్చింది. మేము కూడా ఏం తక్కువ కాదని గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలా వారిలో కూడా ఉత్సాహం వచ్చి ఇటువంటి పిల్లలకు ఉత్సాహపరచాలి, ఎంకరేజ్ చేయాలి. మేము కూడా మంచి రిజల్ట్స్ తీసుకురావాలి, కార్పొరేట్ స్కూల్స్కి మనం పోటీ పడాలి అని వాళ్ళు కూడా రావడం. ప్రత్యేకంగా టీచర్స్ అందరినీ, హెడ్ మాస్టర్ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు ఇటీవల కాలంలో పోటీతత్వం పెరిగిపోయింది. ఒక పిల్లల్ని, చిన్నపిల్లలకు కూడా 3 లాక్స్, ఇటీవల కాలంలో 3 లాక్స్ అనమాట, ఒక్కొక్క స్టూడెంట్కి 3 లాక్స్ ఖర్చు పెట్టి చదివిస్తున్నారన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా అంత ఖర్చు పెట్టే స్థాయి తాగుతూ మన దగ్గర లేదు కాబట్టి, దగ్గరలో ఉంది, మన ఊర్లో ఉన్న స్కూల్నే మనం బాగు చేయించుకోవాలి. మనం ఎక్కడో ఎదుర్కోకుండా మనం ఉన్నటువంటి వనరులే మనం ఉపయోగించుకుంటూ మనం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఉన్నత స్థాయిలో ఈరోజు ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తులే. వాళ్ళు చెప్తా ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో చదివితే చాలా అన్ని రకాలుగా వికాసం చెందుతారని. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం అనమాట. మా ఊళ్ళో స్కూల్ లేదు అప్పట్లో. ఇప్పుడు అంటే సైకిల్ ఉండే లేనప్పుడు తప్పని పరిగెత్తుకెళ్ళే టైం అయిపోతుంది అని వెనకాల లేట్ అయిపోతుంది. మా నాన్నగారు సైకిల్ వేసుకుని భోజనం క్యారేజీ పట్టుకొచ్చేవాళ్ళు ట్యూషన్కి అది. అలా ఎందుకు మా నాన్నగారు గురించి చెప్తున్నా అంటే తల్లిదండ్రులు గుర్తెరగాలి, బాధ్యతను గుర్తెరగాలి. మన పిల్లల కన్నాము అని వాళ్ళ వదిలేస్తే కాదు, వాళ్ళ పెంచి పెద్ద చేసి వాళ్ళ మంచి ఒక స్థాయిలో పెట్టినప్పుడే ఒక తల్లిదండ్రులుగా గుర్తింపు వస్తుంది అనమాట. అందరికంటే పిల్లలందరికీ కూడా తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు కూడా ఒక తండ్రిగా నాకు తెలుసు మా పిల్లల్ని ఎలా చదివిస్తున్నాను ఏంటన్నది. కాబట్టి ఇవాళ మా అబ్బాయి కూడా మంచి స్థాయిలోనే ఉన్నాడు, బాగా కష్టపడి చదువుతున్నాడు. నేను కూడా అతనికి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మా అబ్బాయికి మా అమ్మాయికి చదివిస్తున్నాను అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేనా అనలేదు, ఉండొచ్చు లేకపోవచ్చు, మన స్థాయికి తగ్గట్లకి పిల్లలను చదివించినట్లయితే వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. లేనట్లయితే పిల్లల్ని కానీ మనం కరెక్ట్గా పెంచకపోయినట్లయితే ఎన్ని అనర్థాలు మేము రోజు చూస్తూ ఉంటాం. ప్లీజ్ సైలెన్స్ అమ్మా. త్రాగుడు కలబడబడటం రకరకాలైనటువంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత, గురుధర బాధ్యత పిల్లల్ని మంచి క్రమశిక్షణతో పెంచాలన్నమాట. ఇటీవల మీరు టీవీలో కూడా చూస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రైమ్ అలవాటు పడుతున్నారు అనమాట. లేడీస్ వెళ్తా ఉంటే మెడలో స్నాచింగ్ చేయడం, రకరకాలుగా చీటింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాబట్టి మీరు అటువంటి దానికి మీ పిల్లలందరూ పాల్పడకుండా ఒక మంచి పౌరులుగా ఈ గ్రామ ప్రజలు ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లల్ని తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి అంటే మనం ఎక్కడా లేదు, మన పిల్లల్ని మంచిగా తయారు చేసి పెద్ద చేసి మంచి వాళ్ళగా తయారు చేసినట్లు అదే అభివృద్ధి అవుతుంది అనమాట. గ్రామంలో అభివృద్ధి చెందాలంటే ఒకటే ఒకటి సూచిక, అందరూ విద్యావంతులై ఉండాలి, అదే సూచిక అవుతుంది అనమాట. మంచి వ్యక్తులు నీతిమంతులుగా, నిజాయితీ పరులుగా, సంస్కారవంతులుగా, అన్నిటికంటే ముందు సంస్కారం అవసరం అనమాట. ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, సొసైటీలు ఎలా మెలగాలి, చదువుతో పాటు అది కూడా ముఖ్యం. కాబట్టి ఐ రిక్వెస్ట్ టీచర్స్ పిల్లల్ని అందరినీ కూడా మంచి సంస్కారవంతులుగా, వాళ్ళకి ఎథిక్స్ వాల్యూస్ సొసైటీ పట్ల అవగాహన కల్పించేట్లుగా నేర్పాలని కోరుకుంటున్నాను. టీచర్స్ యొక్క గురుదర బాధ్యత చాలా ఉంటుంది. ఒక గురువు
మా ఊర్లో వాతావరణాన్ని పూర్తిగా మార్చేయగలడానికి కారణం నేను ఒకడే. ఎందుకంటే మా ఊర్లో 50 సంవత్సరాల కిందకు మా ఊర్లో ఒక టీచర్ గారు ఉండేవారు, లాజరస్ గారు. ఈ రోజు కూడా ఇందాక చెప్పారు కదా, మన ఎంఏ గారు ఆచార్య దేవభవ, పితృదేవ, మాతృదేవో అని. ఇప్పటికీ కూడా 50 సంవత్సరాలకు ఇప్పుడు కూడా ఆచార్య దేవభవ అని ఉదయాన్నే ఆయనకే నమస్కారం పెట్టుకుంటాను. ఎందుకంటే ఆయన చూపించినటువంటి ఆయన నేర్పినటువంటి విద్య వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగాను అనమాట. కాబట్టి మా ఊరు మొత్తాన్ని మార్చేశారు ఆ మాస్టర్ గారు. ఆ మాస్టర్ మా ట్రాన్స్ఫర్ అయిపోతే ఊరంతా ఇచ్చారన్నమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఊరంతా చదువు లాగా పాడైపోయారన్నమాట. కాబట్టి గురువులు అది గుర్తెరగాలి. టీచర్స్, మీరు ఏదైనా సాధించగలరు. ఒక ఊరు ఊరు వాతావరణాన్ని మార్పించవచ్చు. కాబట్టి టీచర్స్, వావిరాళ్ళ స్టూడెంట్స్, టీచర్స్, మీరు పెను మార్పులు తీసుకురావచ్చు గ్రామంలో. ఎంటైర్ మండలం అని చెప్తున్నారు ఎంపీడీ వారు, అంటే మండలం మొత్తం సంబంధించింది కాబట్టి ఆయన. కాబట్టి మన అందరం కూడా కష్టపడి మనం చేయాలి. తపన శక్తి అన్ని మనలో ఉన్నాయి. కాబట్టి మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. కాబట్టి ఆ విధంగా టీచర్స్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా పిల్లలు మీరందరూ కూడా మంచి వింటున్నారా, భావి భారత పౌరులు మీరంతా కూడా ఒక మంచి మదర్ తెరిసా, అబ్దుల్ కలాం, మంచి మంచి ఎంతో మంది గొప్ప వ్యక్తుల్లాగా మీ భవిత మంచి ఆదర్శంగా ఎంతో ఉన్నత ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏ డాక్టర్ ఏ స్థాయిలో ఉన్నా కూడా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. అన్ని వర్గాల నుంచి కూడా సిఐ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి మన ఎంపీపీ గారు ఒక ఎంప్లాయీ లాగా ఉన్నటువంటి ఆఫీస్లో కూర్చొని రోజు 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 టైం ప్రకారం, మాకంటే ముందు టైం ప్రకారం వచ్చి కూర్చోవటం అంతా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు కాస్త సొంత పనుల మీద దృష్టి పెడుతున్నారు. అయినప్పటికీ కూడా మండల సీఈఓ లాగా, అంటే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ పనిచేసే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా మరి చక్కగా పనిచేస్తూ దీన్ని అభివృద్ధి పథకం నడిపిస్తున్నారు. మరి ఎంపీపీ గారిని రెండు మాటలు చెప్పాల్సింది కూర్చున్నారు. ఈరోజు వావిలాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి యూపీ స్కూల్ 67 వసంతాలు పూర్తి చేసుకొని 68వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భాన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన తిరువూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు గారికి, అలానే జెడ్పీటీసీ సభ్యురాలు కుమారి విజయ్ బిందు గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి, ఎంఈఓ గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్స్కు, గ్రామ ప్రజానీకానికి, పిల్లలకు ముందుగా నా శుభాభినందనలు. మీరు గతంలో ఎప్పుడూ కూడా ఈ స్కూల్ వార్షికోత్సవం కానీ ఫేర్వెల్ పార్టీ కానీ కనీ విని ఉండరు. ఎందుకనంటే ఇవాళ ఈ వార్షికోత్సవం ఒక పండుగ వాతావరణంలాగా మనందరం జరుపుకుంటున్నాం. ఎందుకనంటే పిల్లల్లో కానివ్వండి, తల్లిదండ్రుల్లో కానివ్వండి, అవేర్నెస్ రావడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం కానీ మేము కానీ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకనంటే ఇవాళ సంవత్సరం పొడుగుతా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి. ఈ వార్షికోత్సవాలు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండవు. వీళ్ళు దాదాపు 10 రోజుల నుంచి డ్యాన్సులు కానివ్యండి, ట్రేడ్లు కానివ్వండి, 10 రోజుల నుంచి ఆడుతూ పాడుతూ ఈ వార్షికోత్సవం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వార్షికోత్సవం జరుపుకోవటం అనేది ఈ యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, వారి అధ్యాపక బృందం, అదేవిధంగా ఈ గ్రామ కాపురస్తులు అందరూ కలిసి వార్షికోత్సవానికి అందరూ సహకరించడం వల్లనే ఈరోజు ఇక్కడ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మనం ఇవాళ విద్య అనేది చాలా ముఖ్యం. మనకు జన్మనిచ్చేది తల్లి, జీవితాన్ని ఇచ్చేది గురువు, భావి తరాలుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. మనం జన్మనిచ్చేది తల్లి కాబట్టి తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా
మంద మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ కూలీలుగా కానివ్వండి, రైతులుగా కానివ్వండి, వారి పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి వారు ఏ విధంగా ఉన్నా సరే మా పిల్లల ప్రయోజకులు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి శ్రమట్టు వచ్చి ఈ పిల్లలందరినీ చదివిస్తున్నారు. పిల్లలు ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. ఎందుకంటే ఇవాళ కనేంత వరకే తల్లిదండ్రుల బాధ్యత, తర్వాత భావి తరాలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది. కాబట్టి పిల్లలవి లేత మనుషులు కాబట్టి వారు ఏది చెప్పినా కూడా అర్థం చేసుకోగలరు. కాబట్టి వారికి మీరు ఏ విధంగా చెబితే ఆ విధంగా మేధస్సుకు ఎక్కుతుంది. కాబట్టి మీరు మంచి సులువైన పద్ధతిలో ఇవాళ సాంకేతిక రంగ పద్ధతిలో సులభతరమైన పద్ధతిలో చెప్పినట్లయితే ఆ లేత మనసు పిల్లలకి తెలివిగా అర్థం చేసుకొని వాళ్ళు ప్రయోజకులుగా అవుతారు. కాబట్టి మీరు వాళ్ళని భావి తరాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. ఇవాళ మన మండలంలో స్కూల్స్ లో ఉన్న టీచర్స్ అందరూ కూడా